హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దాక్షు డైరీస్. ఈరోజు దాక్షు డైరీస్ లో మనం గనిబండకి వెళ్తున్నాం. అందరం అయితే ఇక్కడ ఆటోలో కూర్చున్నాం. ఇప్పుడైతే మనం గణిపండ క్షేత్రానికి చేరుకున్నామండి. ఈ ముందర చూస్తున్నారు కదా ఈ స్తూపం. ఇప్పుడు మనం టెంపుల్ కి వెళ్దాం రండి. శ్రీకృష్ణ దేవరాయలు రాజుగారి కాలం నాటి దేవాలయం అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ముందర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ క్షేత్ర గణిబండ, కరెక్టేనా? కన్నడ తెలుగు కొంచెం ఒకటగా ఉంటాయి కాబట్టి చదివేసా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ దశావతారాలు కదా, దశావతారాలు అన్ని ఉన్నాయండి. అది చూద్దాం ఒకసారి. ఇది పూర్వం 200 నుంచి 300 ఏళ్లకు ముందు నుంచి ఉన్న దేవాలయం. చాలా అంటే చాలా పురాతనమైన దేవాలయం. ఇది తర్వాత మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేశారు. గుడి అయితే మొత్తం బండలతో నిర్మింపబడింది. బండ మీదే ఉంది కాబట్టి గుడికి గణిబండ అని పేరు వచ్చింది. అన్ని అవతారాలు, వామన అవతారం, నృసింహ అవతారం, వరాహ అవతారం, మత్స్యావతారం, కూర్మావతారం, శంకు చక్రాలు, గరుడ వాహనం. ఇటు సైడ్ గరుడ వాహనం, ఇటు సైడ్ ఆంజనేయ స్వామి ఉన్నారండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ క్షేత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ క్షేత్ర గణిబండే. ఓకే, ఇక్కడ రామావతారం, ఇక్కడ వామనావతారం, ఇక్కడైతే పరశురామ అవతారం, రాముని అవతారం, బలరాముడి అవతారం, కృష్ణుడు, తర్వాత ఈ లాస్ట్ లో అయితే కల్కి అవతారం అండి. ఇక్కడ మనము శంకు చక్ర గోవింద నామాలు చూడొచ్చు. ఇప్పుడు గుడి బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం. మొత్తం ఇక్కడ గుడి వెనక సైడ్ చూసినట్టయితే ఇదంతా మొత్తం మళ్ళా రినోవేషన్ చేశారు కాబట్టి ఈ కలర్ లో ఉందండి. నిజంగా గుడి ఎలా ఉంటుందో మనం బ్యాక్ చూస్తే మనకు నీట్ గా అర్థం అయిపోతుంది. ఎంత పురాతనమైన దేవాలయమో మనకి నీట్ గా కళ్ళకి కట్టట్టు కనిపిస్తుంది. మొత్తం బండతో చెక్కారు. మీరు అక్కడ చూస్తున్నట్టయితే బండ పైనే మొత్తం గోపురం పైన రావి చెట్టు మొలిచింది.
ఇదైతే సైడ్ సైడ్ చూపిస్తున్నాను నేను మొత్తం ఇంకైతే మనం లోపలికి వెళ్దాం రండి ఈ రావి చెట్టు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇలానే ఉంది ఈ పచ్చని రావి చెట్టు కింద చాలా మంది మ్యారేజెస్ చేసుకుంటారు ఇది ఏ కాలంలోనైనా పచ్చగా ఉంటుంది అస్సలు వాడిపోదు ఆకురాలు కాలం అంటారు కదా ఆ కాలంలో కూడా ఇక్కడ ఆకైతే రాలదు ఎప్పుడు పచ్చగా ఉంటుందట దీనికి మొదలు ఎక్కడో తెలియదు ఒక బండలో ఇలానే అల్లుకొని ఉంది ఒక చెట్టు పెరగాలంటే మట్టి నీళ్లు సన్లైట్ ఎంత ముఖ్యమో కదా బట్ ఇక్కడ బండ మాత్రమే ఉంది ఇంకా మిగతావేమీ లేదు బట్ ఈ చెట్టు అయితే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇలానే ఉంది ఇక్కడ దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే ప్రత్యేక నిదర్శనం చేసుకునే సమయంలో కట్టినటువంటి దేవాలయం ఇది అంటే 9వ శతాబ్దంలో కట్టినటువంటిది ఇక్కడ పురాతనమైనటువంటి గవి ఉంది ఆ గవిలో గౌతమ మహర్షి తపస్సు చేసినారు అని చెప్పేసి ఒక ప్రతీతి ఆ గవి మీద ఒక 5-6 ఎకరాలంతా ఇది విశాలమైనటువంటి బండ ఆ బండ మీద పాయ అడుగు పాయ లేకుండా కట్టినటువంటి దేవాలయం ఇది కాబట్టి గవి బండ అని ఉండింది కాలానంతరంగా గని బండగా మార్పాటు చెందింది అనమాట తిరుపతిలో శ్రీనివాసులు శిలాయే కంటే మొదలు 7 అడుగులు ఎన్ని కేసు శిలాయితాడు ఆ 7 అడుగుల్లో ఒక అడుగు గుర్తు ఇక్కడ పడింది ఘనమైన బండ మీద స్వామి అడుగు గుర్తు ఉండేదానికి గని బండ అనేటువంటి ఒక పేరు ఈ దేవస్థానం వచ్చింది బండ మీద ఉండేదాని వల్ల దీంట్లో ది శక్తి లైక్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక బండలో అయస్కాంతీయ తరంగాలు ఎక్కువ ఉంటాయి ఆ అయస్కాంతీయ తరంగాల కేంద్ర స్థానంలోనే గర్భాలయాన్ని పెట్టి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఇప్పుడు జరిగేటువంటి దేవాలయంలో అంత శక్తి ఉండకపోయినప్పటికీ పురాతనమైనటువంటి దేవాలయంలో యథేచ్ఛంగా ఆవగ శక్తి ఎనర్జీ ఉంటుంది జతకి గరుడపేట మీద ఉండేటువంటి ఏకైక వెంకటరమణ స్వామి దేవస్థానం ఇది అనమాట శాలిగ్రామ శిల
సుమారు ఒక 600 నుండి 700 ఏళ్ల సంవత్సరాల పాతది విగ్రహం మూల విగ్రహం కింద ఉన్నటువంటిది ఉద్భవమూర్తి సారిగ్రామశిల పైన ఉన్నటువంటిది ప్రతిష్టాపన జరిగేటటువంటిది గర్భగుడి మాత్రం గంగరసలు కట్టినారు ముందరది కృష్ణదేవరాయ కాలంలో కట్టినటువంటిది లేదా ఒక 5 సంవత్సరాల కంటే పురాతనమైనటువంటి దేవస్థానం ఇది ఇక్కడ విశేషం స్థలం మూడు నవరంగాలతో కూడినటువంటిది ఇక్కడ రాగి చెట్టు విశేషం సుమారు ఒక 200-300 సంవత్సరాల పైగా ఉంది దానికి వేర్లు సూర్యుని కిరణాలు నీళ్లు ఏ ఒక ఆధారం లేదు అయినప్పటికీ కూడా ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటుంది ఆ ప్లేస్మెంట్ లో వాతావరణం మనకి సహజంగా ఎప్పుడు ఒకటిలాగానే ఉంటుందన్నమాట లైక్ మీరు ఎంత వెండలో వచ్చినా కూడా చల్లగానే ఉంటుంది అదేటువంటి చలిలో వచ్చినా కూడా నార్మల్ వెదర్ ఉంటుంది అంటే ఆ ఒక ఆకర్షణీయ శక్తిని ఎక్కువ ఇక్కడ దేవుడికి ప్లస్ మనకి మానసికంగా ఒక రిలాక్సేషన్ ఇచ్చేటువంటి ఒక సున్నితమైన ప్రదేశం ఆగమ శాస్త్రాల రీతిగా ఏదే దేవాలయం కూడా గ్రామం లేకుండా దేవాలయం పరిమితమైనటువంటి జాగాల్లో ఉంటే అక్కడ ఉండేటువంటి దేవుడికి 100 భాగాల శక్తి ఉంటుంది శాస్త్రం గణిబండ్ అంటే ఇక్కడ ఏ గ్రామమో లేదు ఇది దేవాలయానికి పరిమితమైనటువంటి జాగా కాబట్టి ఇక్కడ ఉండే దేవాలయాలకి ఆగమ శాస్త్రాల రీతిగా కూడా 100 పట్ల శక్తి ఉంటుంది జతకి మానవ ప్రతిష్టాపనలకు 25 భాగాలు మహారాజ ప్రతిష్టాపనలకి 50 భాగాలు ఋషుల ప్రతిష్టాపనకి 75 భాగాలు దేవతల ప్రతిష్టకి 100 భాగాల శక్తి ఆ దేవాలయాలకు ఉంటుంది అని చెప్తుంది శాస్త్రాలు ఆ రీతికి ఇది రాజులు ఋషుల ప్రతిష్టాపన చేసినది కాబట్టి 50 భాగాల పైగా శక్తి కలిగినటువంటి దేవాలయం ఇది అది ఈ ఒక స్థల విశేషం థాంక్యూ సో మనము గౌతమ మహర్షి తపస్సు చేసిన గృహ దగ్గరికి వెళ్తున్నామండి సామ్ చెప్పారు కదా గుళ్ళ పూజారి గారు చెప్పారు అది కూడా పక్కనే ఒక 4 దూరంలో ఉంది ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను జస్ట్ ఇంకా రీచ్ అయిపోయాను ఆ ప్లేస్ అయితే ఇదేనండి ఇది మర్రి చెట్టు ఫుల్గా ఊడలు వచ్చాయి లోపలికి వెళ్ళొచ్చా గృహ ఉందా ఇప్పుడు కూడా మాట్లాడు పర్ల ఇక్కడ మహర్షి తపస్సు చేసిన చోటంట గౌతమ మహర్షి ఇప్పుడే పూజారి గారి కథ చెప్పారు కదా అది క్లోజ్లో ఉన్నట్టుంది ఇక్కడ వినాయకుడు ముందుగా ఇక్కడైతే శ్రీరాముల వారు ఉన్నారండి శ్రీరాముల వారు ఇక్కడ పైన నీట్గా ఇలా వేశారు చుట్టూ చెట్టుకైతే ఊడలు బాగా వచ్చాయి ఈ ప్లేస్ చూస్తున్నారా ఈ ప్లేస్ అయితే పైన కూర్చోండే ఈ బొమ్మ అయితే గౌతమ మహర్షి గారు దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఈ కింద చూసారా ఇదే గృహ మనం ఇప్పుడు ఈ గృహలోనికి వెళ్దామా ఏముండవా వెళ్తారా ఇది గృహ అన్నది గృహ ఇంత ఇక్కడ నుంచి లోపలికి అక్కడ మీరు చూడొచ్చు గౌతమ మహర్షి బొమ్మ అయితే ఉంది వెళ్ళొచ్చ లోపలికి పద ఇక్కడ నాగలు ఉన్నాయండి తర్వాత ఇక్కడైతే ఫుల్ గా వాటర్ కారుతున్నాయి ఇక్కడ గౌతమ మహర్షి తపస్సు చేసిన చోటు ఇది అక్కడ బొమ్మ దానికి చిహ్నంగా ఇక్కడ గౌతమ మహర్షి బొమ్మ కూడా మూడు శంఖు చక్రము ఇక్కడైతే మొత్తం కొండ అండి నేను మేము లోపల గృహలో ఉన్నాను ఇక్కడ గౌతమ మహర్షి కూర్చొని తపస్సు చేస్తున్న బొమ్మ అయితే మనం చూడొచ్చు
మొత్తం అంత చీకటి గృహ అండి ఇది. ఇక్కడ ఫుల్ వాన కోసం ఇలా అయిపోయింది. మీరు పైన కూడా మొత్తం కొండ చూడొచ్చు. అక్కడ ఆ కింద కనిపిస్తుందో లేదో మీకు హోల్, ఆ హోల్ ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం నుంచి తిరుపతికి సొరంగంలో వెళ్తే తిరుపతికి వెళ్ళొచ్చు అంట. నేనైతే ఇప్పుడు ఆ ధైర్యం చేయట్లేదండి, నేను రివర్స్ వెళ్తున్నాను. ఇంకైతే నేను లోపలికి వెళ్ళదలుచుకోలేదు, ఫుల్ వాటర్ వాటర్ గా ఉంది. సో నేను బయట వచ్చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది గృహ. ఇక్కడి నుంచి వెళ్తే తిరుపతి వరకు వెళ్ళొచ్చంట. ముందు పూర్వీకులు చెప్పేవారు, చాలా మంది కూడా చెప్తున్నారు, బట్ మనమైతే అంత సాహసం చేయదలుచుకోలేదు. సో ఇదే అండి. ఇదంతా బండ. ఇందాక పూజారి గారు చెప్పారు కదా, బండ మీద గవి బండ, అది రాను గని బండ లాగా మారిపోయింది. సో ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇదైతే కోనేరండి. కోనేరంటే పెద్దది ఏం కాదు, చిన్నదే. దేవుడికి పెట్టిన పూలు బయట పడేయకుండా, తొక్కే చోట్లంతా పడేయకుండా ఇలా కోనేరులో వేస్తారంట. ఇంతటితో అయితే నా వీడియో క్లోజ్ చేస్తున్నాను. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దాక్షు డైరీస్. బై.